సమ్మిట్ కు 18 పార్టీల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రావడం, మద్దతు ఇవ్వడం మీరు చూశారు. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే, నార్త్ అస్సాం నుండి జమ్మూ కాశ్మీర్ నుండి సౌత్ డిఎంకే లోన్ లీడర్ డాక్టర్ శివా గారు 5-time ఎంపీ, కాంగ్రెస్ వల్లవి గారు, బీజేపీ నా ప్రియులు మిత్రులు పరుషోత్తమ రూపాయల గారి మద్దతు ఇంత సక్సెస్ సమిట్ పెట్టాం. రాజకీయ నాయకులు దీన్ని ఆపడానికి ఎంత విశ్వ ప్రయత్నం చేశారో 3 సత్యాలు మీకు నేను చెప్పాలి. తెలుగుదేశం జనసేన మన ఆంధ్రప్రదేశ్ నుంచి 1 ఎంపీ రాకుండా ప్రత్యేక మీటింగ్లు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఇటు కాకుండా అటు కాకుండా 2 పడవల మీద కాలేసి వాళ్ళు మునిగిపోతున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఇనాగురల్ సమిట్ జరగకపోతే అమరణ నిరాహార దీక్ష చేస్తారా? సమిట్ సక్సెస్ఫుల్ గా జరిగింది. అయితే సాడ్ న్యూస్ ఏంటంటే, తమ్ముడు రేవంత్ రెడ్డి ఈ సమిట్ కి ముఖ్య అతిథిగా ప్రపంచమంతా నాతో తిరుగుతానని చెప్పిన వీడియో మీరు చూశారు. ఎవరి దగ్గర ఒత్తిడి వచ్చిందా లేకపోతే ఆయన ఈ రోజు చూసండి, అమెరికాలో అడుక్కుంటున్నాడు ఆయన తిరుగుతూ రోడ్ల మీద, వరల్డ్ బ్యాంక్ ఆఫీస్ కు పోస్ట్ మ్యాన్ లాగా వెళ్ళడం. అక్కడ అమ్మా అమ్మా అంటే ఎవడిస్తాడు డబ్బులు? నేను జెఫ్ బెజోస్ అమెజాన్ ఓనర్ తో, ఎలాన్ మస్క్ వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ తో, పొలిటికల్ టాప్ లీడర్స్ తో 780 మంది బిలియనీర్లు ఉన్నారు అమెరికాలో. 58 మంది బిలియనీర్లు, 780 100 బిలియన్, 8,20,000 కోట్లు తీసుకొద్దామని అన్ని ఏర్పాట్లు 8 నెలలుగా మేము చేస్తే డిసెంబర్ 3 నుంచి 7. ఈ రోజు రేవంత్ రెడ్డి వెళ్ళి తమ్ముడు అక్కడ టోటల్ ఫెయిల్ అయిపోయి 1,00,000 రూపాయలు ఖర్చు, 800 కోట్లు తెలియదు. కేసీఆర్ కేటీఆర్ కవిత కుటుంబ పాలన అన్న నువ్వు తమ్ముడు, ఇప్పుడు నీది కుటుంబ బిజినెస్ అంటున్నారు వాళ్ళు. అవసరమా మనకి ఇంత సత్తా ఉన్నా? ఇప్పుడే ఒక పెద్ద ఆయన ఎక్స్ ఎమ్మెల్యే, సార్ మీరు ఎందుకు పాలిటిక్స్ కి వచ్చారని, నేను బీఆర్ఎస్ ఆయన కవిచంద్ర, సార్ మీరు ఎందుకు పాలిటిక్స్ కి వచ్చారని, ఎందుకు వచ్చాను? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి. వీళ్ళేం చేశారు? వర్గీకరణ పేరుతో మాలల్ని మాదిగల్ని విడగొట్టాడు. వీరు డివైడ్ అండ్ కాంకర్. మన బీసీ 60% ఉన్న బీసీలు ఒక్కరేనా ముఖ్యమంత్రి అయ్యారా 2 తెలుగు రాష్ట్రాల్లో? మనల్ని అవ్వనివ్వరు. మన మధ్య గొడవలు పెట్టి, తగాదాలు పెట్టి, డివైడ్ చేసి ఇలా ఉంది రాజకీయం. పాలిటిక్స్ డబ్బు. ఈరోజు మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది, ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్కి ఒప్పందం కుదిరింది. కొద్ది రోజుల్లో కవితకు బెయిల్ వస్తుంది. అంటే వాళ్ళంతా ఒకటే. అందుకే మిమ్మల్ని మిత్రులు, మీరు ఫోటో సెల్ఫీ తీసుకుంటుంటే మిమ్మల్ని ఎందుకు తిట్టారు? ప్రేమతో మీరు సెల్ఫీ తీసుకుంటూ ఆ దొంగలకు ఓటేస్తారట. వాళ్ళు మనకేం చేయరు. 77 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నే, కాన్సీరాములనే వీళ్ళు. బిఆర్ అంబేద్కర్ అయితే డిపాజిట్ రానివ్వల, ఎంపీగా నిలబడితే పోటీ చేస్తే. కనుక ఇప్పుడైనా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ సమిట్ పెట్టాం. నిన్న ఇనాగురల్ సమిట్ సక్సెస్. కానీ కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో అదే లిమేనియన్ హోటల్లో అదే టైంలో తెలంగాణ ఎంపీలందరినీ పిలిచి నిన్నటికి నిన్న, అంటే నేనంటే ఎందుకు ఇంత భయం ఆ 30 ఎంపీలతో తెలంగాణ మన సమిట్ని డిస్టర్బ్ చేయడానికి. కానీ అన్ని పార్టీలు, అది శరద్ పవర్ పార్టీయా, ఎంకే పార్టీయా, ఈవెన్ బీజేపీ నేతలు మన సమిట్కి ఎందుకు మద్దతు ఇచ్చారంటే అందరికీ ఒకటే అర్థమైంది, దేశం రాష్ట్రం అప్పుల పాలైపోయి వడ్డీ కట్టలేని పరిస్థితి. ఓన్లీ డాక్టర్ కేఎఫ్ పాల్ కెన్ బ్రింగ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ అండ్ ప్రమోట్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ అండ్ సేవ్ దిస్ నేషన్. దేర్ ఫోర్ ఐఎమ్ అర్జింగ్ వన్స్ అగైన్,
నేను పొలిటికల్ గా ఉండొద్దు అని కోరుకున్న ప్రతి ఒక్కరు అక్టోబర్ 2 డెడ్ లైన్ ఇస్తున్నాను రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కి, తెలుగుదేశానికి, జగన్ కి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలా? ఈ సమిట్ కి మద్దతు ఇస్తామని 7 రోజుల్లో అనౌన్స్ చేయండి. అక్టోబర్ 2 సమిట్ యుఎస్ రండి నా ఖర్చులతో ఎంపీస్ అందరు. లేదా నేను మరలా పొలిటికల్ కంటిన్యూ చేసి మీరు టోటల్ ఫెయిల్ అయిపోయి, రేవంత్ రెడ్డి ఎంత ఫెయిల్ అయిపోయాడు, కనీసం ఖర్చులు తెచ్చుకోవాలనే పరిస్థితి ఎలాగైన 6 వాగ్దాలు నెరవేర్స్తాడు. బాధతో చెప్తున్నాను ఇది. ఆయన అలా తిరుగుతుంటే ఆ న్యూజెర్సీలో మీటింగ్ పెట్టాడు ఆ తెలుగు వాళ్ళే పాపం టాయిలెట్లు కడుక్కొని ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, డాక్టర్స్, పెట్రోల్ బంక్ దగ్గర పనిచేసి వాళ్ళు బిల్లులు కట్టుకుంటున్నారు. నాకులాగా అమెరికాలో స్పీచ్ ఇస్తే 42 కోట్లు, లేదా వారెన్ బఫెట్ లో 2,75,000 కోట్లు చెప్పి ఎవరు వీళ్ళెవరు నమ్మరు. ఇండియన్ పొలిటీషియన్స్ అంటే అమెరికన్ బిలియనీర్ ఒక్కడు నమ్మడు, ఎందుకంటే అది మన చరిత్ర నన్ను తప్ప. అందుకే నేను సేవ చేస్తాను తెలుగు రాష్ట్రాలకి, దేశానికి. అంటే వీళ్ళు మద్దతు ఇవ్వలేదు సరికదా నా మీటింగ్ ని సస్పెండ్ చేయడం. నిన్న అదే లిబెరియన్ లో ప్లేసులో 2 మీటింగ్లు పెట్టి మనల్ని ట్రబుల్ చేస్తున్నారు. మీరు అందరూ అర్థం చేసుకోండి, మనం అందరం ఒకటైతేనే కడుగు బలహీన వర్గాలు. కాన్సీరామ్ గారి అంబేద్కర్ ఆశయాలు, మనం జగ్జీవన్ రావు వీళ్ళందరూ ఆశయాలు నెరవేర్చాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మన వల్ల రాజ్యాధికారం సాధించాలి. అందువల్ల మార్చుకోవడం కాదు, దొంగలు ఎమ్మెల్యేలు ఎంపీలు 1,000 కోట్ల గెలిపించడం కాదు, ప్రజాసేవ మనం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.